రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి 6000 రూపాయలను మూడు విడతల్లో అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో నమోదైన రైతులు తప్పనిసరిగా ఈ నెలాఖరులోగా ఈకేవైసీని చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిందని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. पीएम किसान रैतुलकु पेट्टुबडी सहायं किंद संवत्सरानिकि 6000 रूपायल चोप्पुन मूडु विडतलुगा इस्तुन्नदि गवर्नमेंट केंद्र प्रभुत्वं दीनिकि संबंधिंचिन मुख्य गमनिक उन्नदि इदि मनकु गत 9 सीजन्ल नुंचि वारि वारि अकौंट्लो डबुलु पडिनायि इप्पुडु वाटिनि वारि योक्क रैतुल योक्क डेटानि मल्ली अप्डेट चेसुकोवाल्सिनदिगा प्रभुत्वं नुंचि आदेशालु उन्नायि इदि ई नेल 30 तो मुगुस्तुन्नदि एवरिकैते पीएम किसान द्वारा डबुलु प्रति ఫేజ్లో పడుతున్నాయో వారు మాత్రం ఖచ్చితంగా మరి ఒకసారి వారి యొక్క డీటెయిల్స్ని పిఎం కిసాన్ లాగిన్లో అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరందరూ ఎవరైతే లాగిన్ మొబైల్కి ఆధార్ లింకప్ లేదో మొదటగా వారు మొబైల్కి ఆధార్తో అనుసంధానం చేసుకొని ఆధార్ను మొబైల్ అనుసంధానం చేసుకున్నట్టయితే వారికి ఓటీపీలు వస్తాయి. ఆ ఓటీపీ ద్వారా మరొకసారి వారి యొక్క డేటాని ఈ సేవా సెంటర్లో కానీ మీ సేవా సెంటర్లో కానీ లేదా వ్యక్తిగత మొబైల్లో కానీ पीएम किसान .gov.in లేదా ఆధార్ ఈకేవైసీ లో వారి వారి వ్యక్తిగత వివరాలను అప్డేట్ చేసుకోవాలి. ఇలా అప్డేట్ చేసుకున్నట్టయితేనే వారికి తదుపరి పిఎం కిసాన్ నగదు వారి అకౌంట్ లో పడుతుంది. ఎవరైతే 30 లోపు వారి వారి వివరాలను అప్డేట్ చేసుకోరో ఈకేవైసీ లో వారు తదుపరి నగదు వారి అకౌంట్ లో పడదు, అక్కడికి నిలిపివేయబడుతుంది. కాబట్టి ఆఖరి అవకాశంగా భావించి దీనిందరూ రైతులు ఎవరైతే డబ్బులు పడుతున్నాయో వారందరూ వెళ్ళవలసిందే. 2019 1 జనవరి నుంచి వచ్చిన బుక్కులు వచ్చిన వాళ్ళకి ఈ పథకం ప్రస్తుతం అమల్లో లేదు. ఎవరైతే 2018 డిసెంబర్ 31 వరకు బుక్కులు వచ్చి ఉన్నాయో వారందరూ ఆల్రెడీ డబ్బులు పొందుతున్నవారు. పొందేవారే మాకు డబ్బులు పడుతున్నాయని నిర్లక్ష్యం చేయకుండా ఈసారి కేవైసీని అప్డేట్ చేసుకుంటేనే వారికి తదుపరి అమౌంట్ పడుతుంది. లేని పక్షాల్లో వారి అమౌంట్ కోల్పోవాల్సి ఉంటుంది. తర్వాత వ్యవసాయ అధికారులు కానీ మిగతా ఏ అధికారిని కలిసిన ఫలితం ఉండదు. దయచేసి రైతులందరూ గమనించి ఈ ఆఖరి 4 రోజులలో మీ దగ్గరలోని ఈకేవైసీ సెంటర్లు కానీ మీ సేవా సెంటర్లు కానీ కనీసం ఏఈఓలు కలిసి కానీ ఏఓలు కలిసి కానీ వారి వారి మొబైల్ నుంచి కానీ మీ వ్యక్తిగత మొబైల్ నుంచి కానీ దీన్ని అప్డేట్ చేసుకోవాల్సిందిగా